టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్లలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఒకరు జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు వందకు వంద శాతం సక్సెస్ రేటు ఉన్న జక్కన్న కొన్నేళ్లుగా భారీ ప్రాజెక్టులకు దృష్టి సాధిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షాజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఆయన అద్భుతమైన ప్లాన్ రెడీ చేశాడని తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది ఆ ఏంటో ఒకసారి చూద్దాం మోక్షాజ్ఞను దగ్గరుండి తీసుకొచ్చేందుకు స్కెచ్ నందమూరి బాలకృష్ణ కుమారుడు కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందుకు అనుగుణంగానే మోక్షాజ్ఞను లాంచ్ చేయబోతున్నాడట రాజమౌళి అసిస్టెంట్ ఇదిలా ఉండగా ఈ సినిమా డైరెక్షన్ విషయంలో జక్కన్న పర్యవేక్షణ కూడా చేయనున్నారని ఇండస్ట్రీలోని కొందరు చెబుతుండడం విశేషం బాలయ్య కోసం అతడితో కలిసి అట్లేస్తున్నాడు తాజా సమాచారం ప్రకారం రాజమౌళి అసిస్టెంట్లలో ఒకరు మోక్షజ్ఞ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారట ఇప్పటికీ దీనికి సంబంధించిన కథను కూడా బాలయ్య జక్కన్నకు వినిపించాడట సదరు దర్శకుడు దీనితో గురువు కొన్ని మార్పులు చెప్పినట్లు తెలుస్తోంది అదే సమయంలో కొంత భాగాన్ని ఆయనే రాసినట్లు ప్రచారం జరుగుతోంది మోక్షాజ్ఞ ఎంట్రీ వెనుక రాజమౌళి ప్లాన్ వచ్చే ఏడాది వరకు త్రిపులర్ షూటింగ్ ఆ తర్వాత కొద్ది రోజుల విరామం ఆ వెంటనే మహేష్ బాబు ప్రాజెక్టు ఇలా దాదాపు మూడేళ్ల పాటు బిజీ బిజీగా ఉండనున్నారు రాజమౌళి ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షాజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం ఆయన అదిరిపోయే ప్లాన్ రెడీ చేశారని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది